మహిషాసుర మహిషాసురవర్ధనం చేసింది అరుణాసురుణ్ణి చంపింది భండాసురుణ్ణి చంపింది ఎందరో రాక్షసుల్ని చంపింది ఉపనిషత్తులు చెప్పింది కానీ ఇవన్నీ వదిలేసింది వదిలేసి ఆవిడేం చేసిందంటే పరమశివుడి మీద కీర్తనలు పాడుతోంది ఎందుకని అంటే ఆవిడ్ని పొగిడితే ఆవిడ కొంచెం చిన్నపుచ్చుకుంటుంది ఇదేమి నన్ను పొగుడుతోంది ఆయన్ని పొగిడితే ఆవిడ సంతోషిస్తుందట మహాపతి వ్రతాలక్షణం అందుకని ఆవిడ ఏం చేసిందిట విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే పరమశివుడి మీద కీర్తన పాడుతూ అయిస్తోంది సరస్వతి ఈవిడేం చేస్తోంది లలితమ్మ అంటే నిజంగా అది ఒక నాటకీయ సన్నివేశం అది శంకరాచార్యులు వారికి చెల్లు అది ఎలా సాధ్యం అంజులకు ఒక్క శంకర భగవత్పాదులే ఇవ్వగలరా శ్లోకాలు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తు సాధువచనే సంగీతం వినేటప్పుడు తల ఊపుతూ వినాలి ప్రవచనం వినేటప్పుడు నిశ్శబ్దంగా తల ఊపకుండా చెవులతో జుర్రుకుని వినాలి ఆవిడ సంగీతం వింటోంది కదా లలితమ్మ మరి సరస్వతీదేవి పాట పాడుతోంది వీణా వాయిస్తోంది అందుకని చలితశిరస తల మధ్య మధ్యలో ఇలా ఊపుతుంటే ఓ శ్రోత అనుభవిస్తున్నాడు సంగీతాందనే సంతోషం అందుకే చరిత శిరస తల ఊపుతూ సాధువచని చాలా బాగా పాడావు చాలా బాగా వాయిస్తున్నావు అని పొంగిపోయి మరి పశుపతి తన భర్త మీద కీర్తను కదా పొంగిపోయి ఆవిడ ఏం చేసిందంటే సాధువచని పొగుడుతూ శబాష్ అందంతే సాధు అంది లేకపోతే చాలా బాగుంది అంది బాగుంది అంటే అంతకన్నా ఆవిడ ఇంకేం అనలేదు చలిత శిరస సాధువచనే తయారబ్బే భక్తుం అంతకన్నా ఇంకా ఆవిడ మాట్లాడే మాట మాట్లాడలేదు బహుశా ఇంకా ఏమైనా మాట్లాడుండేదేమో ఇలా అంది అంతే బాగుంది అంది అనేటప్పటికీ వింది సరస్వతీదేవి అయ్య బాబోయ్ బాగుంది అంటేనే ఇంత బాగా అంది కదా ఆవిడే పాడితే ఆవిడే వినవాయిస్తే ఎందుకైనా పనికి వస్తుందా నా పాట ఎందుకన్నా పనికి వస్తుందా నేను వీణ వాయించడం ఆవిడ ముందు ఆవిడ ముందు నేను పాట పాడుతున్నానా ఆవిడ ముందు వీణ వాయిస్తున్నానా అని సిగ్గుపడిపోయిందిట శారద సిగ్గుపడిపోయి ఏం చేసింది అంటే మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం వెంటనే పాట ఆపేసింది సిగ్గుపడిపోయి అమ్మో లలితమ్మ సాధు సాధు అంటేనే ఇంత బాగుంది ఇంకా అసలు ఆవిడే పాడితే ఏ ఆలాపనం అంటే ఇంకేమైనా ఉందా అని శారద వెంటనే పాట ఆపేసింది ఆవిడ పాట అంటే ఆపేసింది కానీ వీణ తీగలు వాయించింది కదా మరి అది ఊరుకుంటుందా అది ఇంకా అందులోంచి ఆ శబ్దం వస్తూ ఉంటుంది ఆ తీగ పట్టుకొని పెనగినప్పుడు వచ్చేటటువంటి శబ్దం అకస్మాత్తుగా ఆగిపోదు ఇంకా వస్తూ ఉంటుంది వస్తుంటే శారద వీణ వంక చూసింది చూసి అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయ్యతి చోళేన నిభృతాం భృతాం నీకు సిగ్గులేదే ఆవిడ సాధు అంటేనే అంత బాగా అంది ఇంకా కుయ్యి అంటున్నావా ఆవిడ దగ్గర అని నోరు ముయ్యి అని చూడండి సిగ్గు పడిపోయి ఓడిపోయిన వాడు మీద కొట్టేసుకెళ్ళిపోయాడు అంటారు అలా గలీబు దొడిగేసింది వీణకి వీణ ఒక చోటు నుంచి చోటు చోటుకి తీసుకెళ్ళేటప్పుడు వస్త్రంతో గలీబులా కుట్టి అందులో వీణ పెట్టి బొందు కట్టి తీసుకెడతారు శంకర భగవత్పాదులు అన్నారు పాట అంటే వెంటనే ఆపేసింది ఆవిడ శారద వీణ ఆగుతుందా అది ఇంకా కుయ్యి అంటోంది నీకు లేదు ఇంకా మాట్లాడుతున్నావా ఆవిడ దగ్గర ఇంకా పాడుతున్నావా బామాటం కనిపించట్లా అని చోళేన నిభృతాం గలీబులోకి తోసేసి కట్టకట్టేసింది ఇక మాట్లాడకు ఇక ముఖం బయట ఇంకా బయట ఇంకా బయట పెట్టి ఇంకా కూయ్యుంటున్నావా అని అమ్మా నువ్వు సాధు అంటే అంత బాగుంటుంది శారద అంతటిది నీ దగ్గర వాయించడానికి నీ దగ్గర పాట పాడడానికి జంకిపోయింది అంత గొప్పగా మాట్లాడతావు అమ్మా అంటే శారదారాధ్య సరస్వతీదేవి చేత పూజింపబడే తల్లి కానీ సరస్వతీదేవి కూడా నిజానికి ఆమె దగ్గర పాడడానికి ఆమె దగ్గర వీణ వాయించడానికి ఆమె దగ్గర మాట్లాడడానికి జగ్గుతుందంటే ఆ తల్లి శక్తి ఎలా ఉంటుంది ఆ తల్లి సంగీతం ఎలా ఉంటుంది మాణిక్య వీణాము పలాలయంతీం మదాల సాం మహేంద్ర మహేంద్రనీలజ్యుతి కోమలాంగీం మా తంగ కన్యాం మన సాస్మరామి ఆ తల్లి మాట్లాడితే ఆ తల్లి వీణ వాయిస్తే ఆ తల్లి పాట పాడితే ఎట్లా ఉంటుంది అసలు కాబట్టి శారదారాధ్య సరస్వతీదేవి చేత పూజింపబడేటటువంటి తల్లి అటువంటి తల్లి సరస్వతి చేత పూజింపబడుతూ ఉంటుంది ఒకెత్తు ఆవిడ సరస్వతి కటాక్షాన్ని ఇచ్చిందా ఇక మామూలుగా ఉండదు ఆ కటాక్షం ఇక ఎదురుండదు భగవతి చేత ఇవ్వబడినటువంటి సరస్వతీ కటాక్షం ఏదుందో ఉందో అది గంగా ప్రవాహం అది నిరంతర శుద్ధి పావనమూర్తుల్ని చేసేస్తుంది గోష్ఠమైపోతుంది నోరు అందులోంచి వచ్చేటటువంటి వాక్కులన్నీ కూడా పరమ పవిత్రములైపోతాయి అంత గొప్పగా చెయ్యగలిగినటువంటి తల్లి ఎవరుందో ఆమె లలిత కాబట్టి ఆవిడ ఏం చేస్తోంది శారద చేత ఆరాధింపబడుతుంటుంది శారద చేత అనుగ్రహాన్ని మనకి కురిపింప చేస్తూ ఉంటుంది ఆవిడే శారదానుగ్రహాన్ని మనకి కురిపించగలదు శారద చేత ఆరాధింపబడిన తల్లి శారదానుగ్రహాన్ని మన ఎందుకు కురిపించదు కురిపించి తీరుతుంది అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేసేస్తూ ఒక మాట అంటారు సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం సిధిలయతి రమ్యే నవపుష వక్షపి పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ తల్ ఆ తల్లిని నమ్ముకున్నవాడు ఆ తల్లిని మనస్ఫూర్తిగా కొలుస్తున్నవాడు ఆవిడికి నమస్కరించగలిగిన వాట మొదటి కటాక్షం ఎవరిది పొందుతాడు అంటే సరస్వతీ కటాక్షం పొందుతాడు ఎందుకని అంటే శంకర భగవత్పాదులకి శారదానుగ్రహం అంటే మిక్కిని ప్రీతి వారు జ్ఞానమార్గావలంబకులు కదా పైగా మనిషికి బొదట ఉండవలసినది సరస్వతీ కటాక్షం సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షం భయహేతు సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం సుఖహేతు ఆయనకి ఏమీ చదువురాదనుకోండి వేలిముద్ర వేస్తాడు కానీ భయం ఏం చేస్తున్నాడో పైన ఏం రాశాడో నమ్మి వేలిముద్ర వేశాను ఎక్కడ ముంచేస్తాడో ఏం పట్టుకుపోతున్నాడో అని బెంగ అది ఆయన చదువుకుని ఉన్నాడు అనుకోండి ఆయనకి ఏమీ బెంగ ఉండదు ఎందుకనంటే నిజానికి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు అంటారు అది అబద్ధం సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు అన్నది ఒక పింకి సామెత అది ఎందుకు వచ్చింది అంటే లోకంలో ఏదో శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల నుంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సరస్వతీదేవి కోడలు అవుతుంది కాబట్టి అత్తా కోడలు ఒక చోట ఉండరు ఈరోజు అబలాడుకుంటారని ఎవడో ఒక పెంగిసామి కనిపెట్టాడు అలా ఏం ఉండదు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది దానికి పెద్ద గుర్తిటో తెలుసా ఎంత పెద్ద సభ ఉండనివ్వండి ఒక సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి రాగానే అందరూ లేచి నిలబడతారు సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి వేదిక మీద కూర్చుంటాడు సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తికి బిరుదు నామాలు ఉంటాయి సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి వేదికల మీద సత్కరింపబడతాడు ఎన్నో వేదాశీర్వచనములను పొందుతాడు ఆయన పుచ్చుకుంటే చాలు ఆయన తింటే చాలని వెంటపడతారు ఆయన పొందనటువంటి ఇది ఉండదు లోకంలో సరస్వతి ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మి తాండవిస్తుంది నిజానికి సరస్వతి లేకుండా ఉన్న లక్ష్మి భయానికి కారణమవుతుంది అందుకే ముందుండవలసినది ఏది అంటే సరస్వతీ కటాక్షం సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోనివ్వండి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశు రాజులు కానివ్వండి చక్రవర్తులు కానివ్వండి సరస్వతీ కటాక్షం ఉన్నవాడి ముందు వంగి నమస్కరిస్తారు అలసాని పెద్దనగారు చెప్పుకోవాలా తన మదకరీంద్రముడిగ్గి కేలూతన సగి ఎక్కించుకొనియే మను చరిత్రం బంధు కొనువేళ పురమేఘ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకీవి తగునని తానె పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేక లడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయల తోడ దివిలో కూర్చుంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయల వారు ఆంధ్రభోజుడు అనిపించుకున్నవాడు పల్లకి మోశాడు ఆయన ఎడమ కాలికి వొంగి గండపిండేరం వేశాడు మదగజం మీద రాయలవారు వెళ్ళిపోతుంటే అలసాని పెద్దనగారు కనబడితే ఏనుగు కిందకి దిగి బిరుదైన కవి గండ పిండేరమునకి తగునని తా అనే పాదమున తొడగే ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూ తనసగి ఎక్కించుకొని కిందకి నడిచి వచ్చి పెద్దనగారు ఎక్కడెడుతున్నారు రెండని చెప్పి మహారాజు కిందకి దిగి ఆ అలసాని పెద్దనగారి చేయి పట్టుకుని వెళ్ళి భద్రగజం మీదకి ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు సరస్వతీ కటాక్షము వలన అందుకోని భోగం ఉండదు లోకంలో అంత గొప్పది సరస్వతీ కటాక్షం అయినప్పుడు అటువంటి కటాక్షమును ఇవ్వగలిగినటువంటి సరస్వతి మనుష్యనకు ప్రధానం మనిషి జన్మ జన్మెత్తేక ఉండవలసినదే సరస్వతీ కటాక్షం మిగిలిన వాటికి అన్న అవకాశం లేదు ఒక్క మనిషికేది అవకాశం అయినప్పుడు శంకర భగవత్పాదుల వంటి జ్ఞానమార్గావలంబకులు మొదట సరస్వతీ కటాక్షాన్ని ప్రతిపాదించకుండా ఎలా ఉంటారు అందుకే ఎవరు లలిత ఉపాసన చేశాడో వాడికి మొదట వచ్చేది ఏది అంటే సరస్వత్యా సరస్వతీ కటాక్షం వస్తుంది ఎంత కటాక్షం వస్తుంది అంటే శంకర భగవత్పాదులు చెప్పినటువంటి విధానం అద్భుతం సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే చతుర్ముఖ బ్రహ్మగారు వాణ్ణి చూసి అసూయపడతాట అదేమిటి సరస్వతీదేవికి భర్తని నేను కదా ఆవిడ నా మీద కదా చూపించాలి ప్రేమ నా మీద కన్నా ఎక్కువ ప్రేమ వాడి మీద చూపిస్తోంది ఏమిటి వాణ్ణి ఎక్కువ అనుగ్రహించింది ఏమిటి అని బ్రహ్మగారు అసూయపడేంత సరస్వతీ కటాక్షాన్ని ఉపాసకుడికి ఇస్తుంది ఏ ఉపాసకుడు లలితా ఉపాసకుడు అలాగే లక్ష్మీదేవి ఎంత అనుగ్రహిస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటారు ఇదేమిటి నాకన్నా లక్ష్మీదాసం వాడికి ఎక్కువ ఉంది ఏమిటి అనుకుంటారు అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీ కటాక్షము అనేటటువంటిది ఓ పెద్ద హడావిడిగా కనపడక్కర్లేదు మీరు ఏది అవసరమని అనుకుంటున్నారో అది ధార్మికమైనప్పుడే మీ ఆలోచనలో మీ కోరికగా మారేటట్టు మీ కోరికగా మారినప్పుడు అది మీకు లభించేటట్టు చేసేది పరదేవత అయినప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం కాక మీకు ఉన్నది లక్ష్మీ కటాక్షం కాదా అన్నీ ఉండి మీరు అనుభవించేది ఏదీ లేకపోతే ద్రాపే అంధ సస్పతే దరిద్రన్ నీలలోహిత ఏషాం పురుషాణాం యాభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అంటారు రుద్రాధ్యాయంలో అనుభవించేది ఏమీ లేకపోతే దరిద్రం దప్పింకే ఉన్నట్టు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు లక్ష్మీ కటాక్షము ఉంది సరస్వతీ కటాక్షము ఉంది లేదని ఎవరు చెప్పారు రెండూ ఒక్కచోటనే ఉంటాయి సరస్వత్యాలక్ష్మిన విధి సపత్నో విహరతే రతే హె పాతివ్రత్యం సిధిలయతి ఎంత ఎకటాక్ష ఉన్నా బొయ్ ఆయన్ని చూస్తే భయం వేస్తుందండి అన్నట్టుగా ఉన్నాడు అనుకోండి ఎవరు దగ్గరికి వెడతారు రతీదేవ్ అనుకుంటుందిట ఏమిటో బాగున్న పురుషుణ్ణి మా ఆయన మన్మధుడితో పోలిస్తారు కానీ నిజానికి మా ఆయన మన్మధుడి కన్నా ఆయనే అందగాడు అనుకునేంత గొప్ప అందగాడు అవుతట రతేహ పాతివ్రత్యం నవపుష ఇన్ని ఉన్నా ఆయుర్ధాయం లేకపోతే చిరంజీవన్నేవ క్షపితపశుపాశవ్యతికర దీర్ఘాయుష్మంతుడవుతట్ హాయిగా అన్నీ సంతోషంగా జీవితంలో అనుభవించి చిట్ట చివరికి క్షపితపశుపాశవ్యతికర ఇవన్నీ సుఖాల అని వైరాగ్య సుఖాన్ని పొందుతాట్టు పొద్ది జ్ఞానమును పొంది కర్మపాశములు తెగిపోయి పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్ నిన్ను భజించిన ఉన్నాడే ఓ లలితమ్మ వాడి ఏమవుతాడో తెలుసా ఆఖరికి రసయతి రసం ఆఖరికి చిరంజీవన్ని క్షపిత పశు పాశవ్యతికర వాడి పశుపాశములన్నీ తెగిపోయి వాడిక పుట్టడానికి ఏం లేదు వాడికి కాబట్టి వాడు ఏమైపోతాడు నీ అందే ఐక్యమైపోతాడు అంటే ఆ తల్లిని పూజించినటువంటి వాడు పొందలేనిదేది ఉంది అన్నీ పొందుతాడు అందులో మొదట ఏది సరస్వతీ కటాక్ష పొందుతాడు శారదారాధ్య సరస్వతీదేవి చేత పూజింపబడిన తల్లి సరస్వతీ కటాక్షాన్ని మనిషి జీవితం గట్టెక్కిపోయే వరకు అన్వయం చేస్తుంది అంతకన్నా ఉంది పైగా ఒక మనిషి పాత్రతను పొందాలి అంటే కేవలము సరస్వతీదేవి అనుగ్రహము చేత సాధ్యమవుతుంది అందుకే విద్యా దాతి వినయం పాత్రతాం ద్యాతి పాత్రతాం పాత్ర ధర్మం తత సుఖం విద్యా దాతి వినయం ఎక్కడ విద్య ఉందో అక్కడ విద్య ఉందని ఏంటంటే వినయం అసలు ఎప్పుడూ నా నాకిన్ని వచ్చని కానీ నాకిన్ని తెలుసని కానీ ఆయన ఎప్పుడూ ఎక్కడ ఏమీ మాట్లాడారు ఎవరో కొత్త వాళ్ళు చూస్తే అందరిలాగే ఆయన అనుకుంటారు అంతర్లీనంగా లోపల నిబిడీకృతమై ఉంటుంది భూపసభాంతరాళమ పుష్కళ శక్తియున్ బహాపటుశక్తియున్యశమునందను రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి మాట్లాడవలసి వచ్చిందనుకోండి అదొక గంగా ప్రవాహం అలా వెళ్ళిపోతుంది వాక్కులు ప్రవహిస్తాయి ఆయనలోంచి అంటే లోపల లేనిది ఎలా ప్రవహిస్తుంది అంటే అంతటి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు అంతటి శారదానుగ్రహాన్ని పొందాడు అందుకని విద్యా దాతి వినయం ఎన్ని తెలుసో నాకన్ని తెలియవని వినయంగా ఉంటాడు మనమేమిటండి శంకర భగవత్పాదుల కన్నా గొప్పవారు లోకంలో ఎక్కడున్నారు అటువంటి శంకరులలో శివుడి దగ్గర చెప్పింది ఏమిటంటే स्मृतौ शास्त्रौ शकोना कविता गान फणितौ पुराणे मन्त्रे वा स्तुति नटन हास्येव चतुरः कमर्थम राज्ञाम प्रीतिर्भवति कोहम पशुपते हे पशूमां सर्वज्ञ प्रथित कृपया परय विभो नर शिव उद्दिकी शास्त्रे वैज्जे शकोना कविता गान फणितौ पुराणे मन्त्रे वा स्तुति नटन हास्येव चतुरः शिवा मकी मोच्छु స్మృతౌ స్మృతి గ్రంథములను చదువుకోలేదు ఎవరు శంకరాచార్యులు వాళ్ళ స్మృతవు శాస్త్రి శాస్త్రములు చదువుకున్నానా శు శాస్త్రం తెలుసా కవిత్వం వచ్చా గానం పాఠపాఠం వచ్చా పోని పురాణములన్నీ నాలుక మీద ఉన్నాయా పోయి గొప్ప ఆలోచనలు చెప్పగలనా పురాణి మంత్రి వాస్తుతి పోని రాజుల్ని పాఠం చేయగలనా అది రాదు నటన పోని ఏదో నాట్యం చేయగలనా అది రాదు పోని హాస్యం చెప్పగలనా అది రాదు చాతుర్యం ఉందా అది లేదు కాబట్టి ఏమీ లేని ఏమంటారు పశువు అంటారు కాబట్టి నేనెవరు పశువుని పశు మాం సర్వజ్ఞ నీకు అన్నీ తెలుసు సర్వజ్ఞుడివి నేను పశువుని నువ్వెవరు పశుపతిని నువ్వేం చేయాలి నీ పశువు పాడైపోతుంటే పశువున పాపం దానికేం తెలుసు దానికేం తెలీదు అది పశువు పశుపతిని అంటారు ఒక పశువు వెళ్ళిపోయి ఎవరో ప్రక్కింట్లో వాళ్ళు పెంచుకున్నటువంటి పూల మొక్కలు తినేస్తుంది అనుకోండి ఆ వెనకాతలే నించున్నాడు అనుకోండి పశుపతి అంటే ఆ ఆ పశువుకి సంబంధించిన యజమాని ఆయన నేట ఏమైనా బుద్ధి లేదా నీకు ఇంట్లో మొక్కలన్నీ తినేస్తే చూస్తూ నిచ్చున్నావు అంటారు ఎందుకంటే దాన్ని అడగదు ఏమే అలా తినేసావు పూల మొక్కలు అంటారా దానికి ఏం తెలిసి దానికి ఏం తెలియదు పశుపతిని అంటారు శివ నాకేం తెలియవు నేను పశువుని నువ్వెవరు పశుపతి నువ్వేం చేయాలి నన్ను కాసుకోవాలి నన్ను నువ్వు కాపాడుకో నాకేం తెలిస్తే నన్ను నేను కాపాడుకుంటాను నాకేం తెలుసు నన్ను నేను కాపాడుకోవడానికి నన్ను నేను ధరించుకోవడానికి నాకేం రావని నీకు చెప్తున్నాను నేను పశువునని చెప్తున్నాను కర్మపాశముల చేత కట్టబడ్డాను జన్మ అన్న రాటకు నన్ను కట్టారు నువ్వు పశుపతివి నేను నీ వస్తువుని నన్ను నువ్వు పాలించుకో పశువుని పశుపతి ఎందుకు కలుపుకో మేము చేయడం ఏమిటో ఏమైనా వస్తే కదా చేయడానికి పశుమ్మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో నన్ను నువ్వు పరిపాలించు పశువుని పశుపాలకుడి పరిపాలించినట్టు పరిపాలించుకో పశుమ్మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అసలు నిజంగా ఆ వినయానికి హద్దుందండి ఇంకా అహం బ్రహ్మాస్మి అంటే ఆకాశం అంతెత్తు పశుమ్మాం సర్వజ్ఞ అంటే పాతాళం అంత కిందకి శంకరాచార్యుల వారికన్నా పైకి వెళ్తారా శంకరాచార్యుల వారికన్నా కిందకు వస్తారా మధ్యలో జరగాలంతే శంకరాచార్యుల వారంతా పైకెక్కలేరు శంకరాచార్యుల వారంతా కిందకి రాలేరు అది వినయం అంటే కాబట్టి విద్య ఏమి ఇవ్వాలి వినయం ఇవ్వాలి నాకు ఇది తెలుసు అన్నవాడికి ఎన్ని తెలియవో తెలుసుకోవాలి నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయి నేను శిల్పం చెక్కగలనా నేను భరతనాట్యం చేయగలనా నేను కూచిపూడి నృత్యం చేయగలనా ఓ పాట పాడగలనా వీణ వాయించగలనా వేణువు వాయించగలనా ఓ జ్యోతిష్యం చెప్పగలనా ఓ శగున శాస్త్రం వచ్చా ఓ మంత్రశాస్త్రం వచ్చా నాకు ఏమొచ్చు నాకు రానివి చాలా ఎక్కువ వచ్చినవిని ఓ నాలుగు పద్యాలు దానికి దేనికి అహంకరించినవి ఏమని చెప్పుకోరు సిగ్గు సిగ్గు కాబట్టి వచ్చని ఎందుకు చెప్పుకోడంటే ఏదో దాచుకోవాలని కాదు వినయం చేత చెప్పుకోడు విద్యా దదాతి వినయం వినయాజ్యాతి పాత్రత ఆ వినయం ఉన్నదే అది భగవంతుడు పాత్రతగా మారుస్తాడు వీడు రా పొందవలసిన వాడు విద్యకి ఇది ఉండాలి ఇది లేని నాడు విద్య కాదు ఊళ్ళో వాళ్ళందరినీ తిడుతూ ఉండడం చిన్నపుచ్చుతో ఉండడం నా అంత వాడిని నేను అంటూ ఉండడం కండువాదుకుంటూ ఉండడం అది కాదుగా విద్యావంతుడు ఉండవలసిన లక్షణం ఎంతున్నా అది విద్యావంతుడు అందరు అహంకారం అంటాడు కాబట్టి విద్యా వినయం వినయాద్ పాత్రత ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఎవరికి వినయం ఉందో వాడిని పాత్రుడిగా నిర్వహిస్తాడు ఇప్పుడు నా దగ్గర పాయసం ఉంది మీ దగ్గర పాత్ర ఉంది పట్టండి అన్నాను కానీ దాని నిండా మట్టి అపరిశుభ్రంగా ఉంది వీళ్ళు కడుక్కుని రండి అంటాను పోస్తానా పొయ్యను పాత్రత అంటే చేతిలో మీరు ఏది పట్టుకొచ్చారో అది పరిశుద్ధంగా ఉంది భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు జ్ఞానం అంటే వినయం ఉంటే విద్యకి పక్కన అప్పుడు ఇస్తాడు వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వం ధనమాప్నోతి పాత్రత ఎక్కడుందో అక్కడ వాడికి ఏది కావాలో అవన్నీ ఈశ్వరులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు ధనం అంటే ధనమగ్ని ధనం ధనం సూర్యో ధనం వసో ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమ స్ముతి సోమం విప సోమం విపత వృత్ర సోమం ధనస్ సోమినో మహ్యం దాతు సోమిని వాడి సుఖమునకు వాడు ఏది కావాలని కోరుకుంటున్నాడో అవన్నీ ఈశ్వరుడు వాడికి కల్పిస్తాడు సనాతనం సనాతనం